వానాకాలం రైతు భరోసా అందజేసే వరకు భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన పోరాటం చేస్తుందని బోయపల్లి మండల నేతలు పేర్కొన్నారు. మండల శాఖ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే పార్టీకి గట్టి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో గెలవడానికి లేనిపోని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేస్తుందని, మాయమాటలు చెప్పి గజనెక్కిన ప్రభుత్వానికి రైతులు గట్టి బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రచ్చిరెడ్డి, కార్యకర్తలు, నేతలు, రైతులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టాలన్న ఆదేశాల మేరకు ఈరోజు మా బోయపల్లి మండలంలో రైతు భరోసా ఎగబెట్టినందుకు ఈరోజు రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ నిరసన చేయడం జరిగింది. కాంగ్రెసు అధికారంలోకి రాకముందు అడ్డమైన హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి రైతు రుణమాఫీ చేస్తా అని, రైతు భరోసా 15,000 ఇస్తా అని అనేక వాగ్దానాలు చేసి నేను కాంగ్రెస్ గద్దెనెక్కిన ప్రమాణం చేసిన డిసెంబర్ 9 నాడు రైతుల కోస ఎన్నడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్కు రానున్న రోజుల్లో రైతులు ప్రజలు వారికి గుణపాఠం చెప్తారని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే రైతు భరోసా వేయాలని మా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలను, రైతులను ముంచినటువంటి మోసాలకు రైతు ఏడ్చినా రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చినా యవసం ఉండదు. మరి డిసెంబర్ 9 నాడు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ ఏ షరతు లేకుండా చేస్తా అని ఆ రోజు వాగ్దానం చేసి, మరి అలా ఏ ఫోన్లో చూసినా ఎక్కడ చూసినా మరి మొత్తం అబద్ధాల కోరు. తుమ్మల నాగేశ్వరరావు అయిపోయింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయిపోయింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది. వీళ్ళు ముగ్గురు చేయబట్టి ఇలా రైతుల నడ్డి విరిచి ఇలా పంట రైతు బంధు ఎగబెట్టిండ్రు, రైతు భరోసా ఎగబెట్టిండ్రు, 2 లక్షల రుణమాఫీ ఎగబెట్టిండ్రు. ఈరోజు వరకు మా డిమాండ్ ఏంటంటే మరి పాత పద్ధతి కాకుండా, కనీసం పాత పద్ధతిలోనైనా ఎకరాన 15,000 వేయకుండా 10,000 అన్నా పంట పాత పద్ధతిలో వేసుకుంటూ రైతుకు నువ్వు అన్న మాట ప్రకారం ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విలువ లేకుండా అయిపోయింది, ఆ విలువను రైతు దగ్గర కాపాడుకోమని మేము బోయినపల్లి రైతు వేదిక మన కూడలి ద్వారా రేవంత్ రెడ్డిని కానీ తుమ్మల నాగేశ్వరరావుని కానీ హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.